ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశ ఖండము 1:11. మే ద లార్డ్ ద గాడ్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్ ఇన్క్రీజ్ యూ 1000 times అండ్ బ్లెస్ యూ యాజ్ హీ హ్యాస్ ప్రామిస్డ్. డెటర్నమీ చాప్టర్ 1:11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దోషమును మన పాపములను మన అతిక్రమములను భరించి సహించి ఓర్చుకునేది దేవుడు మాత్రమే. ఆయన మనల్ని అర్థం చేసుకునేది, ఆయనే మన మంచిని కోరుకునేది. ఈరోజున ఈ లోకంలో జీవిస్తున్న నిన్ను నీ తల్లిదండ్రులు నీ బంధువులు నీ భర్త లేదా నీ భార్య అంటుండొచ్చు, ఇక నిన్ను భరించడం నిన్ను సహించడం నా వలన కాదు, నిన్ను ఎంతో గొప్ప స్థితిలో నిలవబెట్టాలనుకున్నాను, నీవు నా మాటను తృణీకరిస్తున్నావు, నిన్ను మంచిగా చూసుకుందామని అనుకున్నాను, కానీ నీవు నాపైన ఎదురు తిరుగుతున్నావని ఇలాంటి మాటల చేత మనుష్యులు నిన్ను కృంగదీస్తున్నారేమో, నీవిక ఎన్నటికీ ఎదగవు, నీవిక ఎన్నటికీ ముందుకెళ్ళలేవు అని అంటున్నారేమో. అయితే దేవుని వాక్యము సుస్పష్టముగా సెలవిస్తుంది, నీవు నమ్మిన దేవుడే నిన్ను 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. ఏ వాగ్దానం అయితే నీతో ఆయన చేసి ఉన్నాడో ఆ వాగ్దానమును నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. ఈరోజు నా లేఖన భాగమును చూసినట్లయితే మోషే ఈ మాటలు ఇజ్రాయేలీల జనాంగం అంతటితో చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. యోర్ధాను యువతలనున్న జనులతో తాను అంటున్నాడు, ఇదిగో దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి, అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను అని అంటున్నాడు. వారు విస్తరింపబోతుండగా వారి ఫలము అధికమవుతుండగా మోషే వారిని కంట్రోల్ చేయలేడు, అందుకే అంటున్నాడు నేనొక్కడినే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు తప్ప మనల్ని ప్రతిసారి ఆదరించేవారు ఎవరు? మన కుటుంబాన్ని పోషించేది ఎవరు? ఈ లోకంలో నీ యొక్క స్థితిని చూసి ఏ మనిషి జాలిపడ్డా అది కేవలం కొద్ది రోజులే ఉంటుంది. ఆ జాలి లేదా కరుణ ప్రేమ ఏదైనా కావచ్చు, రోజులు గడిచే కొద్దీ మనము అవతల వ్యక్తికి భారంగానే ఉంటాము, కష్టంగానే అనిపిస్తాము. నీ వలన ఏ ఉపయోగము లేకుండా నిన్ను పోషించడం, నీకు సహాయం చేయడం, నీకు కావలసినన్ని ఇవ్వడం ఏ వ్యక్తి వలన కాదు. మొదట్లో ఉన్న బాధ్యత తరువాత ఉండదు, మొదట్లో ఉన్న అనురాగం తరువాత అంతే ఉండదు, కానీ దేవుడు మాత్రం అలా కాదు. ఆయన నిన్ను నిస్వార్థముగా ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను భారము అనుకోవడం లేదు, ఆయన నిన్ను బాధ్యతగా స్వీకరించాడు. ఆయన యొక్క కనుదృష్టి నీతి మంతులైన వారిపైన నిత్యము ఉంటుంది. సింహపు పిల్లలు ఆకలి గొనినను తను ప్రేమిస్తున్న మనల్ని, తను ఆదరిస్తున్న మనల్ని దేవుడు ఎన్నడునో ఆకలి గొననివ్వడు. నీవు ఒక్కడివే అయినా, నీవు నీ కుటుంబముతో ఉన్నా దేవుడు నిన్ను ఆశీర్వదించి 1000లుగా ఫలింపజేస్తాడు. యోసేపు కూడా ఐగుప్తుకు వచ్చినప్పుడు ఒక్కడే అని మనం వాక్యంలో కూడా చూడవచ్చు. తర్వాత వారి అన్నదమ్ములు బంధువులు తల్లిదండ్రులు వచ్చారు, ఆ కరువులో కూడా దేవుడు వారిని పోషించాడు. తర్వాత వారి యొక్క సంఖ్య విస్తారముగా పెరిగింది. ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తుల కంటే ఇజ్రాయేలీలే ఎక్కువగా ఉండేవారుగా కనబడుతుంది. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. 1000లుగా దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో ఉండబోతుంది. నిన్ను అందరూ వదిలేశారేమో, నిన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదేమో, బాధపడకు. నిన్ను పట్టించుకునే దేవుడు, నీ బాగోగులు చూసుకునే దేవుడు నీతో ఉన్నాడు. నీవు అనారోగ్యముతో ఈరోజు బాధపడుతుంటే నీకన్నా కుమారులే కుమార్తెలే నీ వైపు కూడా తిరిగి చూడడం లేదేమో, నీ భార్య నీ భర్త నిన్ను కనీసము పలకరించడం లేదేమో, కృంగిపోకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
నీవు చదువులో వెనకబడిన వ్యక్తిగా ఉండొచ్చు, కుటుంబంలో వెనకబడిన వ్యక్తిగా ఉండొచ్చు, ఆర్థికంగా వెనకబడిన వ్యక్తిగా ఉండొచ్చు. అయినప్పటికీ నీవు బలహీన పడిపోకు, ఎందుకంటే నీవు నమ్మిన నీ దేవుడు, నీవు అనుదినము సేవిస్తూ స్తుతిస్తున్న నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు అని చెప్పిన ఏసయ్య నిన్ను వెయ్యింతలుగా ఆశీర్వదించబోతున్నాడు. నీ అనారోగ్యము నుండి, నీ ఆర్థిక సమస్యల నుండి, నీ బలహీనతల నుండి ఆయన నిన్ను విడిపింపబోతున్నాడు. ఆయన యొక్క శ్రేష్టమైన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసముతో ధైర్యముగా ఆశ కలిగి జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువ. అయా, మరి మా పితరులైనటువంటి అయా ఇజ్రాయేలీల జనసంఖ్యను 1000 రెట్లుగా ఎక్కువ చేసిన దేవుడు అని, మమ్మల్ని ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారని బలపరుస్తారని తండ్రి వాగ్దానము చేసినందుకు స్తోత్రములు నా తండ్రి. అయా అదేవిధంగా నా ప్రభువ, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానము తప్పక మా జీవితంలో నెరవేరుస్తారని తండ్రి మీరు మాతో మాట్లాడారు. అయ్యా మా బంధువులు మమ్మల్ని పట్టించుకోకపోయినా, అయ్యా మా స్నేహితులు మమ్మల్ని పట్టించుకోకపోయినా, కుటుంబం వారే మమ్మల్ని వెలివేసినప్పటికీ మీ కరుణ, మీ జాలి, మీ దయ మా పైన నిత్యము ఉంటుందని తండ్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. సూటిగా, తేటగా, స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు నా ప్రభువ. అయ్యా ఎవరు మమ్మల్ని విడిచినా మీరు మమ్మల్ని విడువనన్నారు, ఎడబాయనన్నారు ప్రభువ. నూరంతలుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడవు, 1000 రెట్లు ఆశీర్వదిస్తానని మాట ఇచ్చిన దేవుడవు తండ్రి, మీకు వందనములు. ఈరోజున ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో వాగ్దానాన్ని స్థిరపరచండి. అయ్యా ఎవరి ద్వారా అయితే తృణీకరింపబడుతున్నారో, తృణీకరింపబడిన వారే మూలకు తలరాయి అవుతుందని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఆ విధంగా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈరోజున అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి. అయ్యా మీ యొక్క రక్తములో వారి యొక్క ప్రతి పాపమును కడిగివేసి వారిని పరిశుద్ధులుగా మార్చి వచ్చిన అనారోగ్య సమస్య నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభ. అయా మరి తండ్రి మీ యొక్క కనుదృష్టి, అయా మీ యొక్క కరుణ, మీ కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచండి. అయ్యా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభ. అయా వారిని, వారిని కుటుంబాన్ని తండ్రి ఆశ్చర్య రీతిగా మీరే వారిని పోషించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి ఇంకా ఎటువంటి సమస్యల చేత కుటుంబం ఉన్నదో నా ప్రభ, సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభ, హృదయమును అంతరంగములు ఎరిగిన దేవుడవు, కుటుంబంలో ఉన్నటువంటి కలతల నుండి యేసు నామములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభువ. అవునయ్యా మీరే సమాధానకర్త అయిన దేవాతి దేవుడవు ప్రభ, వారి కుటుంబంలో మీరే ఉండమని వేడుకుంటున్నాము. అదేవిధంగా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయా బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగమును దయచేయండి, ఇచ్చిన జాబ్లో నమ్మకంగా పనిచేసే కృపను అనుగ్రహించండి. అయా జాబ్లో వచ్చే ఆటంకాలు, సమస్యలు అన్నింటినీ ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. ఎందరైతే బిడ్డలు నా ప్రభ ఈరోజు నా తండ్రి, అయా మరి తండ్రి వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభ. అయా మీ యొక్క చిత్తములో, మీ యొక్క నిర్ణయము ప్రకారం వారి వివాహము కావడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభ గర్భఫలము లేక బాధపడుతున్నారో నా తండ్రి, అయా మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభ చేతి పని చేసుకుంటున్నారో వారిని దీవించండి, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి నా ప్రభువ. అదేవిధంగా మీ పరిచర్యం చేస్తున్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభ. అయా నీతిగా యథార్థముగా మీ యొక్క పరిచర్యను కొనసాగించుటకు పరిశుద్ధాత్మదేవ మీరే వారికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా సంఘాలను విస్తరింపచేయండి. అయా రక్షణ లేక, మారు మనసు లేక బిడ్డలు ఉంటుండగా నా ప్రభ మీ రక్షణ సువార్తను వారు ప్రకటిస్తుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కాచి కాపాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగసులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.